రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా దాదాపు అన్ని సినిమా షూటింగులు నిలిచిపోయాయి. అలాగే ఇప్పటికి రిలీజ్ కు సిద్ధమైన సినిమాలు కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మళ్ళీ సినిమాలు ఒకేసారి విడుదలయ్యే అవకాశం కనిపిస్తుందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆ విషయం అలా ఉంచితే ఈ ఏడాది దసరాకు ముగ్గురు బడా హీరోలు పోటీ పడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. నిజానికి మే నెలలో చిరంజీవి నటించిన ఆచార్య, బాలకృష్ణ నటించిన అఖండ, వెంకటేష్ నటించిన వీరప్ప సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా దాదాపు అన్ని సినిమా షూటింగులు నిలిచిపోయాయి. ఇక అన్ని థియేటర్లు మూసివేసిన నేపథ్యంలో ఇప్పుడు సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఒకేసారి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే దసరా నాటికి 100% ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేస్తారా అనేది కూడా అనుమానం. ముగ్గురు సీనియర్స్ హీరోలు పోటీ పడటం ఆసక్తికరంగా మారింది. సైరా సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. చివరిగా రూలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ ఇప్పుడు తనకు బాగా కలిసి వచ్చిన బోయపాటి అఖండ సినిమా చేస్తున్నారు. ఈ కాంబినేషన్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. చివరిగా అనిల్ రాయపూడి దర్శకత్వంలో వచ్చిన F1-2 వెంకటేష్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ సినిమా నారప్ప పేరుతో రీమేక్స్ చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం తెలియదు ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.